ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో అందులో మొదటి ప్రశ్న, 12% ఆఫ్ కౌశల్స్ మంత్లీ సాలరీ ఈజ్ ఈక్వల్స్ టు 16% ఆఫ్ నందినీస్ మంత్లీ సాలరీ. సోనల్స్ మంత్లీ సాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ది నందినీస్ సాలరీ. ఇఫ్ సోనల్స్ యాన్యువల్ సాలరీ ఈజ్ 1.08 lakhs, వాట్ ఈస్ ద కౌశల్స్ మంత్లీ సాలరీ అని అడగడం జరిగిందండి. సో అక్కడ మొత్తంగా ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధం అనేది జనరేట్ చేయడం జరిగింది. సో అందులో కూడా మంత్లీ సాలరీ ఇస్తూ యాన్యువల్ సాలరీ కూడా ఇవ్వడం జరిగింది. తెలుగులో కనుక ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే, కౌశల్ నెల జీతంలో 12% అనేది నందిని నెల జీతంలో 16% సమానం. సోనల్ నెల జీతం నందినిలో సగం. సోనల్ వార్షిక వేతనం 1,08,000 రూపాయలు అయితే కౌశల్ యొక్క నెల జీతం ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తం ముగ్గురు పర్సన్స్ ఉన్నారండి క్లియర్గా. సో ఫస్ట్ పర్సన్ మనకి కౌశల్గా తీసుకోవచ్చు, అండ్ సెకండ్ పర్సన్ మనకి నందినిగా తీసుకోవచ్చు, అండ్ థర్డ్ పర్సన్ సోనల్గా తీసుకోవచ్చు అండి. అయితే మనకి ఇచ్చిన దాంట్లో సోనల్స్ యాన్యువల్ సాలరీ ఇవ్వడం జరిగింది. సో యాన్యువల్ సాలరీ వచ్చేసి మనకి 1.08 lakhs, విచ్ ఈస్ 108,000 అండి. 1,08,000 ఇచ్చారు, ఇది యాన్యువల్ సాలరీ అని చెప్తున్నాడు. సో మనకి కావాల్సింది మంత్లీ సాలరీ. సో మంత్లీ సాలరీ ఏ విధంగా వస్తుందండి, యాన్యువల్ సాలరీని బై 12 చేయడం ద్వారా పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. బై 12 కనుక తెస్తే మనకి క్లియర్గా ఇట్ ఈస్ 9,000. ఇట్ ఈస్ క్లియర్లీ 9,000. 1.08 lakhs అండి, 108,000 బై 12, విచ్ ఇస్ ఈక్వల్ టు 9,000. 9,000 రూపాయలు అనేది సోనల్ యొక్క మంత్లీ సాలరీ. నెక్స్ట్ రిలేషన్ చూడండి, సోనల్స్ మంత్లీ సాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ది నందినీస్ మంత్లీ సాలరీ అని ఇచ్చాడు. సో ఇది ఈ సోనల్ మంత్లీ సాలరీ అనేది నందినిలో సగం ఉంటుంది. అంటే నందిని మంత్లీ సాలరీ ఎంతండి, సోనల్కి డబల్ ఉంటుంది. డబల్ అంటే 9,000 కాస్త 18,000 అవుతుందండి. సో విచ్ ఈస్ 18,000 అవుతుంది. సో నందినీస్ మంత్లీ సాలరీ 18,000. మనకు అడుగుతున్న క్వశ్చన్ కౌశల్స్ మంత్లీ సాలరీ ఎంత అని అడిగాడు. అంటే ఫస్ట్ పర్సన్కి సంబంధించి మంత్లీ సాలరీ అడుగుతున్నాడు. మరి ఫస్ట్ పర్సన్ మంత్లీ సాలరీ కావాలంటే ఇచ్చిన రిలేషన్ చూడండి, ఇచ్చిన రిలేషన్లో 12% ఆఫ్ కౌశల్, విచ్ ఇస్ ఈక్వల్ టు 16% ఆఫ్ నందిని అని ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో 16% ఫైండ్ అవుట్ చేసి విచ్ ఇస్ ఈక్వల్ టు 12% ఆఫ్ నందిని సాలరీగా తీసుకుంటాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 12% ఆఫ్ నందిని సాలరీగా తీసుకుంటాం. దాని నుండి 100% ఆఫ్ నందిని సాలరీని మనం ఫైండ్అవుట్ చేయాలి. మరి ఇందులో 16% కావాలండి మనకి. ఇందులో 16% ఎంత వస్తుందండి మనకి క్లియర్గా, 16 ఇంటూ 180. సో 180 ఇంటూ 16 కనుక చేసినప్పుడు, సో మనకి 0, 18, 6, 48, 6, 1, 6, + 4 మనకి 1080 and 180, విచ్ ఇస్ ఈక్వల్ టు 808,288 వచ్చిందండి. సో 2,880 రూపాయలు రావడం జరిగింది. సో ఇందులో నుంచి మనకి కావాల్సింది ఇది 16%, విచ్ ఇస్ ఈక్వల్ టు 12% ఆఫ్ కౌశల్ సాలరీ. 12% కనుక 2,880 అయితే 100% ఈక్వల్ టు ఎంత అవుతుంది అనే క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేస్తాం. చూడండి ఇక్కడ 12 1 12 2 12 2 24, 4 మిగులుతుంది 48, 12 4 48 0 + 2 0 యాడ్ చేస్తే 24,000 రూపీస్, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో క్లియర్గా అండి మనకి ఇచ్చిన రిలేషన్స్ 1 by 1 చూస్తే ప్రాబ్లం అనేది సింపుల్గా చేయొచ్చు. సో ఇచ్చిన రిలేషన్స్ కనుక చూస్తే ఒకసారి మనకి లాస్ట్ పర్సన్ సోనల్ ఎవరైతే ఉన్నారో తన యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం మంత్లీ ఇన్కమ్ కనుక్కున్నాం. ఈ మంత్లీ ఇన్కమ్ సోనల్కి సంబంధించింది. నందిని మంత్లీ ఇన్కమ్ సోనల్ పైన ఆధారపడింది, డబల్ ఉంటుంది. సో డబల్ తీసుకున్నాం. ఈ డబల్లో 16% 12% ఆఫ్ ఫస్ట్ పర్సన్ సాలరీ. సో ఇందులో 16% ఎంత వచ్చిందండి, 2,880. ఇది 12% ఆఫ్ ఫస్ట్ పర్సన్ సాలరీ. ఫస్ట్ పర్సన్కి 12% 2,880 అయితే 100% ఏమవుతుందండి, 24,000. ప్యూర్గా క్యాలిక్యులేషన్ పైన ఈ ప్రాబ్లం అనేది డిపెండ్ అయి ఉంటుంది. రిలేషన్ మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. రిలేషన్ బేస్ చేసుకొని కరెక్ట్గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆమన్స్ ఎక్స్పెన్సెస్ 30% మోర్ ది విమల్స్ అండ్ విమల్స్ ఎక్స్పెన్సెస్ ఇస్ 10% లెస్ దెన్ ది రామన్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 6,447 రూపీస్, దెన్ వాట్ వుడ్ బి ద ఆమన్స్ ఎక్స్పెన్సెస్.
సేమ్ రిలేషన్ ముగ్గురి మధ్యలో ఇస్తున్నాడు. ఇప్పుడు ఖర్చుల గురించి ఇచ్చాడు. సో ముగ్గురు ఖర్చుల్లో ఇచ్చిన రిలేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో ముగ్గురు పర్సన్స్ అండి, ఫస్ట్ పర్సన్ ఆమన్, సెకండ్ పర్సన్ విమల్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి మనకి రామన్స్. ఓకే అండి. సో ఇచ్చిన రిలేషన్ ఎలా ఇచ్చాడు, ఆమన్స్ ఎక్స్పెన్సెస్ 30% మోర్ దెన్ ది విమల్. సో ఇక్కడ 30% మోర్ మీన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ విమల్స్ ఎక్స్పెన్సెస్ 10% లెస్ దెన్ అని ఇవ్వడం జరిగిందండి, అంటే తక్కువ ఉంటుంది దెన్ రామన్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 6447 దెన్ వాట్ వుడ్ బి ద ఆమన్స్ ఎక్స్పెన్సెస్, అంటే ఫస్ట్ పర్సన్కి ఇంత అంటున్నాడు. సో మొత్తంగా ఇక్కడ మనకి సమ్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ అంటే ముగ్గురికి యొక్క ఖర్చుకు సంబంధించిన అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ పైన డిపెండ్ అయ్యాడు, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ పైన డిపెండ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం థర్డ్ పర్సన్ కనుక ఒక 100 రూపాయలు కనుక తీసుకుంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ పర్సన్ ఏమవుతాడండి, 10% లెస్ దెన్ విచ్ ఈస్ 90% అవుతుందండి. అండ్ సెకండ్ పర్సన్ 90% అయితే ఫస్ట్ పర్సన్ 30% మోర్ ఆన్ సెకండ్ పర్సన్ 90లో 30% విచ్ ఈస్ 27 ఎక్కువ, అంటే 90 ప్లస్ 27 విచ్ ఈస్ 117. ఇవి వారికి సంబంధించిన వాల్యూస్. ఈ మొత్తం ఈ మూడిటి మొత్తం మనకి ఎంత ఇచ్చాడండి, 6447గా ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ పర్సన్ది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చూడండి, 107 ప్లస్ 90 ప్లస్ 100 సో 307 విచ్ ఇస్ ఈక్వల్ టు 6447 దెన్ ఫస్ట్ పర్సన్ 117 విచ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ అండి, ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఫస్ట్ పర్సన్ అడిగాడు, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందండి. సో దానికోసం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 6447 × 117 / 307 చేస్తాం. సో 307 టేబుల్ తోటి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. సో 307 తోటి క్యాన్సిల్ చేస్తే 307 2 = 614 వస్తుందండి. 614 కనుక ఇక్కడ తీసేసామనుకోండి 30 మిగులుతుంది, పక్కన 7 ఉంది, మళ్ళీ 307 వచ్చింది విచ్ ఈస్ 307 1 అంటే 6447 అనేది 307 21 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనము 21 × 117 చేయాలి. 117 × 21 ఎంత వస్తుందండి మనకి, 234 7542 2457 విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ డి అగైన్. సో ఆప్షన్ నెంబర్ డి 2457 అనేది మనకు ఆన్సర్ అండి. సో ఈ క్వశ్చన్లో కూడా మనం చేసింది ఏంటండి, ముగ్గురి మధ్యలో రిలేషన్ ఎప్పుడైతే ఇస్తాడో ఆ ముగ్గురి మధ్యలో రిలేషన్లో ఎవరైతే కాన్స్టాంట్గా ఉంటారో సో వాళ్ళని బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో ముగ్గురిలో కాన్స్టాంట్ ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్, ఈ థర్డ్ పర్సన్ బేస్ చేసుకున్నప్పుడు సెకండ్ పర్సన్ వాల్యూ వస్తుంది, సెకండ్ పర్సన్ బేస్ చేసుకుంటే ఫస్ట్ పర్సన్ వాల్యూ. ఇతను 100 అయితే తను 90, తను 117. ఈ ముగ్గురికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపితే మనకి జరిగింది 6447గా. దీన్ని బేస్ చేసుకుంటే మనకు కావాల్సిన నంబర్స్ అనేవి క్లియర్గా క్యాన్సిల్ అవుతాయి. మొత్తం కలిపినప్పుడు 307 = 6447 117 = ఎంత, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేస్తాం. జనరల్ ఆపరేషన్స్ అడిషన్ సబ్స్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్ డివిజన్స్ వాటి ద్వారా ప్రాబ్లమ్ని ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పృథ్వీస్ స్పెండ్స్ 89,745 రూపీస్ ఆన్ ఈజ్ కాలేజ్ ఫీ, 51,291 రూపీస్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండ్ రిమైనింగ్ 27% ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఈ హ్యాడ్ యాజ్ క్యాష్ విత్ హిమ్. వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్? సో పృథ్వీ దగ్గర మొత్తం అమౌంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడండి. సో పృథ్వీ అనే పర్సన్ రెండు రకాల ఖర్చులు చేశాడు. అందులో మొదటి ఖర్చు కాలేజీ ఫీజుపై 89,775 రూపాయలు కట్టాడు. వ్యక్తిత్వ వికాస తరగతులపైన 51,291 రూపాయలు ఖర్చు చేశాడు. ఈ రెండు పోతే తన దగ్గర 27% అనేది అమౌంట్ మిగిలి ఉంది. అయితే తన మొత్తం ఏమంటున్నాడండి, అమౌంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో మొత్తం అమౌంట్ అనేది 100% సమానం,
మొత్తం అమౌంట్ అనేది 100% సమానం. అందులో తను 27% ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ 27%, తను ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ 27%. ఈ 27% మిగిలిన అమౌంట్ అంటే తను ఎంత శాతం ఖర్చు చేశాడు సార్ అంటే 73% ఖర్చు చేయడం జరిగింది. 73% ఖర్చు చేయడం జరిగింది. ఈ 73% అనేది తను చేసిన ఖర్చుకు సమానం. తను రెండింటిపైన ఖర్చు చేశాడు. ఆ రెండింటి మొత్తాన్ని ఇప్పుడు మనం తీసుకోవాలి. రెండింటి ఏంటి అండి? ఫస్ట్ నంబర్ 89745, రెండవ నంబర్ 51291, 6, 13, 10, 11, and 14. సో 141,036 rupees తను ఖర్చు చేశాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 73%. సో 73% కనుక 141,036 rupees అయితే 100% ఈక్వల్ టు ఎంత? ఇది మన ప్రశ్న అండి, ఇది మన ప్రశ్న. దీనికోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంటూ 100 ఇక్కడికి వచ్చేస్తుందండి, డివైడ్ బై 73 తీసుకుంటాం. అగైన్ క్యాన్సిల్ చేయండి, 73 వన్స్ 73. సో 73 కనుక వెళ్ళింది అనుకోండి మనకి 70 ప్లస్ 70 140, అంటే ఇక్కడ 27 తక్కువ ఉంది, ఇక్కడ 41 ఎక్కువ ఉంది. 41 ప్లస్ 27 68 వచ్చిందండి. 68 పక్కన 0 680 వచ్చింది. 70 టేబుల్లో 68 ఎక్కడ వస్తుంది అంటే 7 టేబుల్లో మనం కనుక గమనిస్తే 7 9 7 9 63. సో మనం ఇప్పుడు చేయాల్సింది 73 ఇంటూ 9 27 65. సో 657 వస్తుందండి. 657 ఇక్కడ 9 రాయడం ద్వారా వస్తుంది. సో ఇప్పుడు 657 తీసేస్తే మనకి 23 మిగులుతుంది. 23 పక్కన 6 ఉంది, 236. ఇక్కడ మీరు ఫైనల్గా ఇంటూ కనుక చేసినప్పుడు మనకి తీసుకోవాల్సిన నంబర్ ఇక్కడ 3 ఉంది కదండి, 3 తీసుకుంటే 233. 233 అంటే మళ్ళీ మనం చేయాల్సింది 73 ఇంటూ 3. 73 ఇంటూ 3 ఎంతండి? 219. తీసేసి ఎంత వస్తుందండి? 1 ప్లస్ 4 14, పక్కన 6, ఫైనల్గా ఇంటూ 2. అంతా కూడా క్యాలిక్యులేషన్ పైనే ఆధారపడుతుందండి. సో సింప్లిఫై చేసేటప్పుడు నంబర్స్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేయండి. 1932 ఇంటూ 100 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అండి. ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా క్యాలిక్యులేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ముందుగా మనకు మెథడ్ తెలియాలి. ఇక్కడ మెథడ్లో మనకి అర్థమైన విషయం ఏంటండి, 27% తన దగ్గర ఉంది అంటే 73% ఖర్చు చేశాడు. ఈ 73% ఏంటి అంటే తను చేసిన ఖర్చుకు సమానం. తను చేసిన ఖర్చు ఎంతండి? 141,036 రూపాయలు. 141,036 రూపాయలు అనేది 73% సమానమైతే తన దగ్గర ఉన్న అమౌంట్ ఎంతండి? 100%, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని అడగచ్చు. లేదా తన దగ్గర ఎంత మిగిలి ఉంది అని అడగచ్చు. తన దగ్గర మిగిలిన ఉన్న అమౌంట్ 27% సమానం. అప్పుడు మనం 100కి బదులుగా 27 ఈక్వల్ టు ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైనా కూడా క్వశ్చన్లో ఏది అడిగాడో దాన్ని సింప్లిఫై చేస్తే చాలండి, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇది మొత్తం అమౌంట్ అండి, ఇది తన దగ్గర మిగిలిన అమౌంట్, ఇది తను చేసిన ఖర్చుకు సమానం. ఈ 73 అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు, మనకి 27 అని ఇచ్చాడు. 100 నుండి తీసేయడం ద్వారా ఆ ఖర్చు అనేది మనకు తెలుస్తుందండి. చిన్న లూప్ మనం ఐడెంటిఫై చేస్తే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, టు మీట్ ఏ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఏ బట్లర్ మస్ట్ టెస్ట్ 5% ఆఫ్ స్ప్రింగింగ్ వాటర్ అండ్ 10% ఆఫ్ స్పార్కింగ్ వాటర్ ఫర్ ప్యూరిటీ. ఇఫ్ ఏ కస్టమర్ ఆర్డర్డ్ 120 cases ఆఫ్ స్ప్రింగింగ్ వాటర్ అండ్ 9 cases ఆఫ్ స్పార్కింగ్ వాటర్ దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది ఆల్ కేసెస్ మస్ట్ బి బట్లర్ టెస్ట్ బిఫోర్ ఈ కెన్ సెండ్ ఇట్ అవుట్. ఈ క్వశ్చన్ చూడడానికి పెద్దగా కష్టంగా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ క్వశ్చన్ అండి. వన్స్ ఒకసారి అర్థమైతే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి అని చూడాలి. సో రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి 2 రకాల వాటర్స్ ఉన్నాయండి, ఒకటి స్ప్రింగింగ్ వాటర్, ఒకటి స్పార్కింగ్ వాటర్. సో స్ప్రింగింగ్ వాటర్ ఒకటండి, ఒకటి స్పార్కింగ్ వాటర్ ఒకటండి. ఏమి ఇచ్చాడండి? స్పార్కింగ్ వాటర్ ఒకటండి. సో ఈ స్ప్రింగింగ్ వాటర్లో 5% మనం టెస్ట్ చేయాలి, స్పార్కింగ్ వాటర్లో 10% టెస్ట్ చేయాలి. అయితే తను సెండ్ చేయాల్సినవి 120 cases అండి, 120 cases ఇవి సెండ్ చేయాలి, 80 cases వచ్చేసి ఇవి సెండ్ చేయాలి. సో ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు, సో చూడండి ఇక్కడ 5% ఆఫ్ 120 విచ్ ఇస్ ఈక్వల్ టు 6, 10% ఆఫ్ 80 విచ్ ఇస్ ఈక్వల్ టు
8. సో తను ఓవరాల్గా టెస్ట్ చేయాల్సినవి 14 కేసెస్. మరి మొత్తం ఓవరాల్ బాటిల్స్ ఏంటండి 120 + 80 = 200 బాటిల్స్. సో 200 బాటిల్స్లో తను ఎన్ని టెస్ట్ చేస్తున్నాడు సార్ అంటే 14 కేసెస్ టెస్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చిన 14 అనేది 200లో ఎంత శాతమో మనం ఐడెంటిఫై చేయగలిగితే మన ఆన్సర్ అయిపోతుంది. సో 14 out of 200, విచ్ ఇస్ క్లియర్లీ 7%. 2 × 7 = 14, 14/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 7%గా తీసుకుంటాం. 14/200 × 100, 100 ones, 100 twos, 2 ones, 2 sevens. ఈ స్టెప్ నేను చేయకుండానే 7% అని డైరెక్ట్గా చెప్తున్నాము. రీజన్ ఏంటి, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం కాబట్టి. ఓకేనా అండి, ఇక్కడ మనం చూడండి ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంది, ఆన్సర్ ఎంత చిన్నగా ఉంది. అదేనండి ఇక్కడ మనం అర్థమెటిక్లో చూడాల్సింది. ప్రాబ్లం ఫస్ట్ చూసి కన్ఫ్యూజ్ కానవసరం లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం ఇస్తే అంత చిన్న సొల్యూషన్ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలండి. అప్పుడు ప్రాబ్లం చాలా తక్కువ టైంలో ఈజీగా ఫినిష్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ మంత్లీ రిటర్న్ రైల్వే టికెట్ కాస్ట్ 25% మోర్ దెన్ ఏ సింగిల్ టికెట్. ఏ వీక్స్ ఎక్స్టెన్షన్ కెన్ బీ హ్యాడ్ ఫర్ ది ఫార్మర్ బై పేయింగ్ 5% ఆఫ్ ది మంత్లీ టికెట్స్ కాస్ట్. ఇఫ్ ద మనీ పేడ్ టు బి ది మంత్లీ టికెట్ విత్ ఎక్స్పెన్సెస్ ₹84, ద ప్రైస్ ఆఫ్ ద సింగిల్ టికెట్ ఈజ్ అని అడుగుతున్నాడండి. ఇక్కడ కూడా రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడో చాలా జాగ్రత్తగా చూస్తే సరిపోతుందండి. సో మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కనుక అనుకుంటే మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ప్రైస్ ఆఫ్ ఏ సింగిల్ టికెట్ కాస్ట్ ఈజ్ 100% అనుకుంటే, సో తను పే చేసిన అమౌంట్ ఎంతండి 25% ఎక్కువ పే చేశాడు. సో ఎక్స్ కనుక తీసుకుంటే ఇంకా సింపుల్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ కనుక తీసుకుంటే ప్రైస్ ఆఫ్ ఏ టికెట్ ఈజ్ ఎక్స్, తను 25% ఎక్స్ట్రా పే చేశాడు, విచ్ ఈజ్ 125% ఆఫ్ ఎక్స్ బై 100, విచ్ ఈజ్ 25 ఫైవ్ ఫోర్జా, విచ్ ఈజ్ 5x/4 అండి. అంతే కదండి, 25% ఎక్కువ అంటే 5x/4, 25% ఎక్కువ అంటే 125% ఆఫ్ ఎక్స్ బై 100, విచ్ ఈస్ 5x/4 అనేది ఇనిషియల్గా జరిగిందండి. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ, ఒకవేళ తను కనుక బై పేయింగ్ 5% అంది మంత్లీ టికెట్ కాస్ట్, అంటే ఇంకా 5% అడిషన్గా కనుక కలిపితే, అంటే 105% ఆఫ్ 5x/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 84 రూపీస్ అన్నమాట. తను ఇచ్చింది ఎంతండి 84 రూపీస్. 105% ఆఫ్ 5x/4 = 84, దెన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు. 105% దాన్ని ఏ విధంగా రాస్తామండి, 105/100 × 5x/4 = 84. ఇందులో నాకు కావాల్సింది జస్ట్ ఎక్స్ వాల్యూ. అగైన్ చూడండి, 5 20s, 5 21s, 5 21s, 5 ones, 5 4s. సో నాకేమొచ్చిందండి 21x/16 = 84 అనేది వచ్చిందండి. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి క్లియర్గా, 21 ones, 24 4s, ఎక్స్ ఈక్వల్ టు 16 × 4 = 64 రూపీస్. 64 రూపీస్ ఎక్కడుందండి మన ఆప్షన్లో, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. చూడండి ప్రాబ్లం, 25% ఎక్కువ 5x/4, 105% ఆఫ్ 5x/4 విచ్ ఈజ్ 21x/16, 84 రూపాయలకు సమానం, ఇచ్చింది 84 రూపీస్. అందులో ఎక్స్ వాల్యూ 64, అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందండి. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మార్కెట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ 20% ఆప్టెడ్ ఫర్ నిర్మా డిటర్జెంట్, వేరెస్ 60% ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ డిటర్జెంట్, ద రిమైనింగ్ ఇండివిజువల్స్ వర్ నాట్ సర్టెన్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద దోస్ హూ ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ అండ్ దోస్ హూ ఫర్ అన్సర్టెన్ వాజ్ 720, హౌ మెనీ రెస్పాన్సెస్ వర్ కవర్డ్ ఇన్ ద సర్వే. ఒక మార్కెట్ సర్వేలో రెండు రకాల డిటర్జెంట్స్ పైన ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎటువంటి ఒపీనియన్ ఇవ్వలేదు. సో అక్కడ ఇచ్చిన ఒపీనియన్స్ ఏంటి అంటే, సర్వే అనేది మొత్తంగా 100% జరిగిందనుకుంటే ఈ 100% ఎక్కడి నుంచి వచ్చింది సార్, పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి. సో 100% మార్కెట్ సర్వే కనుక జరిగిందనుకుంటే అందులో 20% ఆప్టెడ్ ఫర్ నిర్మా
అండ్ 60% ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ అని ఇవ్వడం జరిగిందండి. ద రిమైనింగ్ ఇండివిజువల్ వర్ నాట్ సర్టెన్. రిమైనింగ్ ఎంతమంది ఉంటారండి? 20%, 60%. వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత అండి? 20% ఉంటారు. 20 + 60, 80% సర్వేలో పాల్గొన్నారు. 20% సర్వేలో ఏ ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు మనకు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ, సర్ఫ్ బ్లూ ఎంతమంది అండి? 60%, అండ్ దోస్ హూవర్ అన్సర్టెన్, అన్సర్టెన్ ఎంతమంది అండి? 20%. 60 - 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 40. 40% గనక మనకు 720కి సమానమైతే, 40% గనక 720కి సమానమైతే మొత్తం ఎంతమంది అంటే 100 = ఎంత అని చెప్పి అడిగాడండి. సో 40 × 8 = 18, 4 × 00 గెట్ క్యాన్సల్, 18 × 4 = 72, 18 × 100 = 1800 పీపుల్ అండి. 1800 పీపుల్ని అక్కడ సర్వే చేయడం జరిగిందిగా మనం ఆన్సర్గా తీసుకోవచ్చండి. సో ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా క్లియర్గా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. వీటిపైన ఫోకస్ చేస్తే మనము పర్సంటేజ్ నుంచి ఏ ప్రశ్న అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.